ప్రభు పేరట్ల మీ అందరికీ షలోమ్. నువ్వు నేను నరకానికి పోకూడదు అని చెప్పి ప్రభు యేసుక్రీస్తు నరకపు ద్వారం ఎదుట సిలువ పైన వ్రేలాడి ఈ విధంగా చనిపోయిన కారణం తెలుసా? వెళ్ళకండి, మీరెవ్వరూ కూడా నరకానికి వెళ్ళకండి. నేను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించి మీ స్థానంలో మీ శిక్షను నేను భరిస్తున్నాను. ఏ ఒక్కరూ నరకానికి వెళ్ళవలసిన అవసరం లేదు అని క్రీస్తు సిలువలో మరణించి తన ప్రేమను రుజువు చేశాడు. నీ కోసం నా కోసం ప్రాణాన్ని దారవేశాడు. ఎందుకు యేసుక్రీస్తు నిన్ను నన్ను అంతగా ప్రేమించాడు? మనల్ని రక్షించాలని, మనల్ని క్షమించాలని, యుగ యుగములు మనం ఆయనతో నివసించాలని యేసుక్రీస్తు ప్రేమించి ప్రాణాన్ని నీకోసం నా కోసం అప్పగించి నిన్ను నన్ను క్షమించాడు. యేసు నన్ను క్షమించాడు అని నమ్ముతున్న వారు ఒకసారి మీ చేయి చూపిస్తారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. క్షమించబడిన తర్వాత మనం ఏం చేయాలి? వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ యేసయ్య దగ్గరకు తీసుకురాబడినప్పుడు అందరూ కలిసి రాళ్ళు చేతిలో పట్టుకొని ఆ స్త్రీని చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు యేసు ఒక మాట అన్నాడు, మీలో పాపము చేయని వాడు ఎవడో మొదట రాయి వేయండి. ప్రతి ఒక్కడు పాపం చేసిన వాడే. మరి వారికి ఈ స్త్రీకి ఉన్న డిఫరెన్స్ ఏమిటయ్యా అంటే, ఈ స్త్రీ ఏమో పట్టబడిన పాపి, వీళ్ళేమో పట్టబడని దొంగలు, దొరలు. యేసు అన్నాడు, మీలో పాపము చేయని వాడెవడో మొదట రాయి వేయండి అని చెప్పినప్పుడు ప్రతి వాడు, చిన్నవాడు మొదలుకొని పెద్దవాడి వరకు ఆ రాయిని కింద పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసు అన్నమాట ఏమిటి? పాపము చేయని వాడెవడో మొదట రాయి వేయండి అంటే అక్కడ పాపము చేయని వాడు, పాపము ఎరుగని వాడు ఒకే ఒక్కడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆమెను శిక్షించగలిగిన వాడు ఒక్క యేసుక్రీస్తు మాత్రమే. అయితే వినండి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది పాపిని శిక్షించటానికి కాదండి, మరి పాపిని రక్షించటానికి, నిన్ను నన్ను క్షమించటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టే పాపంలో పట్టబడి క్రీస్తు చేత క్షమించబడిన ఆ స్త్రీని చూసి యేసు ఏమన్నాడు తెలుసా? అమ్మా, ఇక నువ్వు పాపము చేయొద్దు. క్షమించబడిన స్త్రీని చూసి యేసు అన్నమాట, ఇక నువ్వు పాపము చేయొద్దు. నేను క్షమించబడ్డాను అని చేయి చూపించిన సహోదరా, సహోదరి, యేసయ్య అంటున్న మాట ఏంటి తెలుసా? ఇక నువ్వు పాపము చేయొద్దు. మనం యేసు ఆశించినట్టుగా పాపము జోలికి వెళ్లకుండా, అల్పకాల పాప భోగాలకు తావివ్వకుండా, శరీరాన్ని అపవిత్రపరుచుకోకుండా, కళ్ళను పాడు చేసుకోకుండా మనలను మనము కాపాడుకోగలుగుతున్నావా? ఈ దేహము దేవుని ఆలయము, మనలో దేవుడు నివసిస్తున్నాడు. ఈ దేవుని ఆలయమైన ఈ శరీరాన్ని, అందులో ఉన్నటువంటి ఈ చేతులను, కాళ్ళను, కళ్ళను, చెవులను, శరీర భాగాలను పవిత్రంగా కాపాడుకోగలుగుతున్నామా? లేక తుచ్ఛమైన నీచమైన అల్పకాల పాప భోగాలతో తగలేసుకుంటున్నామా? అపవిత్ర కార్యములతో తడిపేసుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి, నా దేవుడు ఆశించినట్టుగా నేను జీవిస్తున్నానా? నేను సేవించే దేవుడు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధంగా జీవిస్తున్నానా? పరీక్షించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఆయన నీకు వ్యతిరేకంగా నేను, మేము చేసిన ప్రతి తప్పును, ప్రతి పాపమును క్షమించండి. అరికాలు మొదలుకొని నన్ను నెత్తి వరకు నన్ను మమ్ములను శుద్ధి చేయండి. పవిత్రపరిచి పవిత్రమైన జీవితముతో నిన్ను సేవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని యేసునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.